నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ నిర్మించిన శ్రీరామ్ సాగర్ గుర్తొస్తుంది నిజామాబాద్ అంటే నాటి నా తెలంగాణ కోటి రతనాల వీణాని గోడల మీద రాసిన దాశరథిని బంధించిన కిల్లా జైలు గుర్తొస్తుంది నిజామాబాద్ అంటే వట్టి కోటను బంధించిన కిల్లా జైలు గుర్తొస్తుంది అంటే ఈ ప్రాంత బిడ్డ డాక్టర్ సి నారాయణ రెడ్డిని బంధించిన కిల్లా జైలు గుర్తొస్తుంది నిజమాబాద్ అంటే గడుగు రాజారాం గారు గుర్తొస్తారు బాలాగౌడ్ గారు గుర్తొస్తారు మహమ్మద్ అలీ షెబ్బీర్ గారికి గుర్తొస్తారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గుర్తొస్తారు ఈ ప్రాంతంలో రైతులకు ఒక సంఘం ఉండాలి ఆ సంఘానికి ఒక కండువా ఉండాలి అని యాభై సంవత్సరాల క్రితం రైతు సంఘాలను ఏర్పాటు చేసి రైతుల ఆత్మగౌరవం ఈ ఇచ్చిన బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తారు అరవై తొమ్మిది తొలి తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటులో జై తెలంగాణ అని నినదించిన ఎం నారాయణ రెడ్డి గుర్తొస్తారు ఇంత గొప్ప గొప్ప నాయకులు ఆనాటి తెలంగాణకే వన్నె తెచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి పోరాడిన నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు ఎవరు వెలుతున్నారు ఎవరి చేతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ ఆలోచన చేయండి మిత్రులారా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో వైఫల్యం చెంది కాడి కింద పడేసినప్పుడు జానారెడ్డి ఇంట్లో జేఏసు పెడితే జెండాలు కట్టింది మనం దొరగారు వస్తే దండాలు పెట్టింది మనం రాష్ట్రం ప్రాణాలు ఇచ్చింది మనం తెలంగాణ రాష్ట్రం కోసం బందూకులై దూకింది మనం పిరంగులై పేలింది మనం ఇవాళ ఈ తెలంగాణ కోసం పన్నెండు వందల మంది తెలంగాణ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక శ్రీకాంతాచారి ఒక ఈశాన్ రెడ్డి ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఓ యాదయ్య ఓ రెడ్డి ఈ ప్రభుత్వానికి కల్వకుంట్ల కుటుంబానికి యాది లేరు ఎందుకంటే వాళ్ళ త్యాగాల పునాదుల మీద గద్దెనెక్కిన చంద్రశేఖరరావు ఇవాళ గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయిండు ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఇవాళ ద్రోహం చేసాడు మోసం చేశాడు మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పౌరుషానికి మారు పేరైనా పోరాటానికి ప్రతిరూపమైన మార్పును మొదటనే గుర్తించి మార్పును అందరికంటే ముందుగా తెలంగాణ సమాజానికి ఎలుగెత్తి చాటే నిజామాబాద్ జిల్లా ప్రజలారా మీరు ఆలోచన చేయండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవరు ఏలుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందినో ఎవరు ఇవాళ ఆలోచన చేయండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు ఇక్కడ కట్టిన మూడు వందల పడకల ఆసుపత్రి వాళ్ళిద్దరు మంత్రులుగా ఉన్నప్పుడే ఈ నిజామాబాద్ జిల్లాకు వచ్చింది ఇవాళ ఇక్కడున్న మెడికల్ కాలేజ్

మైనారిటీ బచ్చే ఇంజనీర్ డాక్టర్ లాయర్ బనే యా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ బనే ఓ హమారా రిజర్వేషన్ సే బనే హమ్ కాంగ్రెస్ పార్టీనే ఓ రిజర్వేషన్ దియా హువా హై ఈ రోజు ఈ పేదలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజామాబాదు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు కట్టింది యూనివర్సిటీలు ఇచ్చింది మనం ప్రభుత్వ దావఖానాలు కట్టింది మనం మెడికల్ కాలేజ్ ఇచ్చింది మనం మరి నేను అడుగుతున్న ఈ నిజామాబాద్ జిల్లా ప్రజల్ని ఇవాళ తొమ్మిదికి తొమ్మిది టిఆర్ఎస్ పార్టీని గెలిపించింది కదా ఎమ్మెల్యేని నేను అడుగుతున్నా ఈ నిజామాబాద్ అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఎవడు వ్యాపారం చేసినా ఎవడు రియల్ ఎస్టేట్ చేసినా ఎవడు ప్లాట్లు వేసినా పెట్టుబడి లేకుండా అందులో భాగస్వామ్యం అడుగుతున్న మాట వాస్తవం కాదా ఈ నిజామాబాద్లో ఎవడు ఇల్లు కట్టాలని ఇంటి ముందల కంకర పోసినా వాని ఇంటి దగ్గరికి గద్దల్లాగా వాలుతున్నది టిఆర్ఎస్ కార్పొరేటర్లు కాదా ఆ మధ్య డాక్టర్లు కట్టుకున్న ఇళ్ల మీద మున్సిపల్ని పంపించి కూలగొట్టిస్తా అని కమిషన్లు వసూళ్లు చేసింది టిఆర్ఎస్ నాయకులు కాదా ఇక్కడున్న ఎమ్మెల్యే కాదా అని నేను అడుగుతున్నా ఆ పక్కనే పాల్కొండలో ఎమ్మెల్యేని గెలిపించిను ఇవాళ పన్నెండు వందల మంది తెలంగాణ పిట్టల త్యాగాలు పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ బిడ్డల కోసం అమరవీరుల స్థూపం కట్టాలి అని నిర్ణయిస్తే ఆ అమరవీరుల స్థూపాన్ని తొమ్మిదేండ్లైనా కట్టలేదు ఆ కాంట్రాక్ట్ మాత్రం ఆంధ్ర పెట్టుబడిదారులకు ఇచ్చిండ్రు దాంట్లో కమిషన్ మెక్కింది పక్కనున్న బాల్కొండలు ఉన్న ప్రశాంత్ రెడ్డి మంత్రి కాదా అని నేను అడుగుతున్నా మూడు రోజుల నుంచి నేను సవాలు విసురుతున్నా ప్రశాంత్ రెడ్డి గారికి అమరవీరుల స్తూపంలో అవినీతి జరిగింది అంబేద్కర్ విగ్రహం పెట్టు పెట్టడంలో అవినీతి జరిగింది సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగింది నువ్వు విచారణకు ఆదేశించు నేను నిరూపిస్తా అంటే ప్రశాంత్ రెడ్డి పారిపోయి చెంచగాళ్ళను చెప్పులు మోసటోళ్లను మోచేతి నీళ్లు తాగేటోళ్లతో నిన్ను నన్ను దిట్టిస్తున్నాడు తప్ప మంత్రి ప్రశాంత్ రెడ్డి బయటకు వస్తలేడు మాట్లాడతలేడు ఆ పక్కన పాన్సువాడల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన శాసనసభకు స్పీకర్ అంటే ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి మంచి పద్ధతులు ఉండాలి కానీ ఇవాళ బాన్సువాడ ప్రాంతంలో ఇసుక దందా కొడుకులదే కంకర్ దందా కొడుకులదే కమిషన్ దందా కొడుకులదే ఎవడు ఇల్లు కట్టాలన్నా మండలాలు ఆయన కొడుకులకు వాటాల కింద వంచిపెట్టిండు ఉన్న ఇద్దరు కొడుకులకు మూడు మూడు మండలాలు పెట్టిండు వసూళ్ల కోసం ఇంత దుర్మార్గం ఉంటుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇక ఆరుమూర్లు ఉన్నాడు ఏం గులం తినేటోడు పోయిందంటే పీన్గలు తినేటోడు వచ్చిందని ఆర్మూర్ గురించి నేను చెప్పాలన్నా మీకు తెలుసు కదా ఆర్మూరు ఎమ్మెల్యే ఎవడు ఎట్లాంటోడు ఎట్లాంటోడు ఎట్లాంటి చూసింది కదా గట్లాంటి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా పనిచేస్తాడా ఆ పక్కలోన్న బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ కార్మికులను యాభై మందిని పొట్టన పెట్టుకున్నాడు మరి ఇట్లాంటి వాళ్ళ ఇవాళ నిజామాబాద్కు ప్రాతినిధ్యం వహించాల్సింది ఇక ఆనాడు చెరుకు కర్మాగారాన్ని చెరుకు పరిశ్రమను వంద రోజుల్లో తెరిపిస్తా అని ఈ ప్రాంత రైతులకు కవితమ్మ మాట ఇచ్చింది వంద రోజులు కాదు కదా వెయ్యి రోజులైనా చెరుకు పరిశ్రమ తెరవకపోవడం తోటి ఈ ప్రాంత రైతులు కక్ష కట్టి మాట ఇచ్చి మాట తప్పినందుకు పగబట్టి నూట డెబ్బై రెండు మంది రైతులు నామినేషన్ లేసి కల్వకుంట్ల కవితను పాతాళంలో పాతి పెట్టినరు ఇవాళ ఆమెను పార్లమెంటులో ఓడగొట్టిరు ఆ అట్లా పోయింది ఇవాళ అతని కంటే కనుడు ఆచంట మల్లన్న ఆయన అంటాడు నాకున్నది గుండు నేను రాసిచ్చింది బాండు అని పాత సినిమాలో చూసినాం శాఖాలని శాఖాలు రాసిచ్చిండు బాండు పేపర్ ఎన్నికైన ఎంబడే ఐదు రోజులలో పసుపు పోటు తెస్తాను మరి ఇవాళ ఐదేండ్లు పూర్తిగానికి వస్తుంది మిత్రుడు ధర్మపుర అరవింద్ నేను అడుగుతున్నా ఆ ఇలా నువ్వు రాసిచ్చిన బాండు నాలుకే గీసుకోవడానికి కాదు కదా చిత్తు కాయ తగ్గింద వనికిరాలే ఐదేళ్ళైనా మూడే మోడీ నీ జేబులో ఉన్నాడు అన్నావు కదా మరి మోడీ నీ జేబులు ఉన్నప్పుడు మా నిజామాబాదు రైతులకు పసుపు బోర్డు ఎందుకు తెలియదు నేను అడుగుతున్నా ఇవాళ యూజీసీ గ్రాంట్ తెచ్చినవా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చినవా పసుపు బోర్డు తెచ్చినవా ఏమిది తెచ్చినావు ఇవాళ టిఆర్ఎస్ మీద కోపం వచ్చి మీరు పోయి బీజేపీకి పార్లమెంటులో ఓటు వేసారు ఏమైంది మిత్రులారా రైతులారా ఇవాళ ఆలోచన చేయండి పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టయింది టీఆర్ఎస్ మీద కోపం వచ్చి కవితమ్మను ఓడగొట్టాలని ధర్మపురి అరవిందుని గెలిపిస్తే ఆయన పేరులోనే ధర్మం ఉంది కానీ ఆయన పనిలో ధర్మం లేదు అధర్మపురి అని ఇవాళ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ధర్మం పేరులోనే కనిపిస్తుంది కానీ ఆయన పనులో ధర్మం కనిపిస్తలేదు అధర్మం కనిపిస్తుంది బాండు రాసిచ్చి ఇవాళ మనకి ఎలుగబెట్టింది ఏంది లేదు